రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతమైనందుకు మరో 3 లక్షల యూనిట్ల పంపిణీకి రానున్న బడ్జెట్లో ప్రతిపాదనను పొందుపరచనున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. అదేవిధంగా చేపల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతుందని సూచనప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలు అందించిన ఆర్థిక నివేదికలు, బడ్జెట్లో పొందుపరచవలసిన శాఖల వారి అంచనాలను సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో పలు సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుతో పాటు గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని తెలిపారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.